హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ థాట్. ఈరోజు వచ్చేసి ఫేస్బుక్ ఇన్స్టిమార్ట్ మోనటైజేషన్ వాళ్ళకి ఒక మంచి న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకుముందుకు మనం వీడియో అప్లోడ్ చేయాలంటే కనీసం 3 మినిట్స్ కేబో ఉండాలి వీడియో ఏదైనా సరే మోనటైజేషన్కి అని మనం ఇంతకుముందుకు విన్నాం. కానీ ఇప్పుడు కొత్తగా ఒకటి మనకు వచ్చింది, 1 మినిట్ వీడియో కూడా మోనటైజేషన్కి యాక్సెప్ట్ అనేది చేస్తుంది. కాబట్టి ఇన్స్ట్రీమార్లో మోనటైజేషన్ అయిన వాళ్ళు ఎవరైనా సరే 1 మినిట్ వీడియో కూడా మనం క్రియేట్ చేసి పెట్టవచ్చు, లిమిట్ అనేది లేకుండా. అంటే ఇంత ముందులాగా ఖచ్చితంగా 3 మినిట్స్ ఎబో ఉండాలి అనేది ఏం లేకుండా 1 మినిట్ వీడియో కూడా మనం మోనటైజేషన్కి పెట్టవచ్చు. అంటే మోనటైజేషన్ ముందు పెట్టచ్చు లేదో కానీ మోనటైజేషన్ అయిన వాళ్ళందరూ కూడా 1 మినిట్ వీడియో పోస్ట్ అనేది చేయవచ్చు. ఇప్పుడు ఆ 1 మినిట్ వీడియో ఏ విధంగా పోస్ట్ చేయాలనే దాని గురించి ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తున్నాను, చూడండి. ఓకే, దానికోసం ముందుగా మీరు బ్రౌజర్ నుంచి వెళ్ళి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత సెకండ్ ఆప్షన్ కంటెంట్ లైబ్రరీ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మనం పోస్ట్ చేయాలంటే ఇక్కడ నుంచి వెళ్ళే పోస్ట్ చేస్తాం, 1 మినిట్ అనే కాదు. సో మనం వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి వచ్చి మనం వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాం. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకు అప్లోడ్ వీడియోస్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనం మల్టిపుల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయొచ్చు, కానీ మనం ఇప్పుడు చేసేది ఓన్లీ సింగిల్ వీడియో. ఒకవేళ మల్టిపుల్ వీడియోస్ మీకు అప్లోడ్ చేయడం తెలియకపోతే సో తర్వాత మీరు చూడవచ్చు. మనం వీడియో క్లిక్ చేసిన తర్వాత మనల్ని ఫైల్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇప్పుడే రికార్డ్ చేస్తున్నామా లేదా ఆల్రెడీ రికార్డ్ చేసి ఉందా అది మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ రికార్డ్ చేసి దాన్ని సెట్ చేసి ఉంచుకున్నా కాబట్టి ఫైల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ వీడియో ఏదైతే మీరు పోస్ట్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసుకున్న వీడియో కరెక్ట్గా 1 మినిట్ ఉండే విధంగా నేను దాన్ని ఎడిట్ అనేది చేసుకొని ఉంచుకున్నా, కాబట్టి అదే వీడియో నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనల్ని టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ రాయమంటుంది, అవి రెండు కూడా రాసేయండి. ఓకే, మనం సెలెక్ట్ చేసుకున్న వీడియో 1 మినిటే ఉంది కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు మోనటైజేషన్ షార్ట్ వీడియోస్ అని మనకు చూపిస్తుంది. ఈ వీడియోస్ మోనటైజేషన్కి ఓకే, 60 సెకండ్స్ అంటే 3 మినిట్స్కి బిలో ఉన్న ఏ వీడియో అయినా సరే మనకు 1 మినిట్ వీడియో కింద పోతుంది. ఇది మోనటైజేషన్కి ఓకే అని కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనకు యాడ్స్ అనేది ఆన్లో పెట్టుకోవాలి మనము, ప్రతి ఒక్క వీడియోకి మనమే ఆన్లో పెట్టుకుంటూ ఉండాలి, ఎందుకంటే అది ఎప్పుడు చూసినా ఆఫ్లోనే ఉంటుంది. సో ఇక్కడ మనకు మోనటైజేషన్ ఫ్యూచర్ కూడా చూపిస్తుంది. మన వీడియోస్ నేను పెట్టిన వీడియో 60 సెకండ్స్ ఉంది, యాడ్స్ అనేది 60 సెకండ్స్ తర్వాత నుంచి వెళ్ళి 18 సెకండ్స్ లోపు ఎక్కడైనా సరే యాడ్ యొక్క ఇమేజ్ అనేది వస్తుంది అని మనకు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ నా బటన్ కూడా ఆన్ అయిపోయింది. తర్వాత ఓకే, ఇక్కడ పైన ఒకసారి మీరు థంబ్నెయిల్ కూడా మీరు చూడొచ్చు. నేను ప్రత్యేకించి ఏం చేయలేదు, ఆటోమేటిక్గా తీసుకున్న థంబ్నెయిల్స్, కొన్ని కొన్ని అట్లా కూడా మంచిగానే సెట్ అయితే సో నేను ఇక్కడ ఆటోమేటిక్గా ఓకే చేసేసుకున్నా. మీరు ఒకవేళ దానికి సంబంధించింది మీరు క్రియేట్ చేసుకుంటే అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా చూపిస్తుంది. అంటే మనం ఇందాక ట్యాగ్స్ అవన్నీ క్రియేట్ చేసినాం కదా, ఇందులో మన ఏవేవి కరెక్ట్గా ఉన్నాయని చూపిస్తుంది. ఎలాగో వీడియో 3 మినిట్స్ అనేది లేదు కాబట్టి అది రెడ్ కలర్లో చూపిస్తుంది. వీడియో డిస్క్రిప్షన్ అనేది రాసినాం, ట్యాగ్స్ ఇవ్వలేదు. అంటే కొన్ని ఒక్కొక్కసారి మొబైల్లో అది వస్తుంది వస్తలేదు ఆప్షను, అది నేను ఇంతకుముందుకి ఆల్రెడీ చెప్పిన. వీడియో క్వాలిటీ వచ్చేసి హెచ్డీలో ఉంది, అలాగే ప్లేలిస్ట్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. ఇందులో మనం సెలెక్ట్ చేసుకుని మనకు రెడ్ మార్క్లో చూపిస్తుంది, మనం కలెక్ట్ చేసుకుంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి అవి కరెక్ట్గా ఇచ్చేసుకుంటే అన్నీ కూడా గ్రీన్లోనే మనకు చూపిస్తాయి. సో ఇటు పక్కకి స్క్రోల్ చేస్తే మనం వీడియో పబ్లిష్ నౌ, ఎందుకంటే మనం ఆల్రెడీ అప్లోడ్ చేసేది ఏమంటే పబ్లిక్ కావాలంటే పబ్లిష్ నౌ. మీరు ఏ విధంగా షెడ్యూల్ పెట్టుకోవచ్చు, డ్రాఫ్ట్ పెట్టుకోవచ్చు, ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయో లేవో చూసుకొని ఇలాగే కిందికి రండి. ఇక్కడ వచ్చిన తర్వాత ప్రచురించు అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే
మన వీడియో ఈ లోపు కూడా అప్లోడ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి అప్లోడ్ అయిన వెంబటే పబ్లిక్ అయిపోతుంది అది. సో మనకి ఈ విధంగా 1 మినిట్ ఉన్న వీడియోస్ని మనం అప్లోడ్ చేసుకోవచ్చు ఇన్స్ట్రీమ్ యాడ్ నుంచి వెళ్ళి. సో ఇంతకుముందుకు 3 మినిట్స్ కోసం ఇబ్బంది పడి చాలా కష్టపడటం, ఇప్పుడు 1 మినిట్ మనకు చాలా యూస్ఫుల్ అనుకోవచ్చు. కానీ ఆ 1 మినిట్లో కూడా ఇన్ఫర్మేషన్ అనేది మంచిగా ఉండాలి, అంటే యూస్ఫుల్గా మంచి అందరూ చూడదగ్గగా ఇలా ఉంటే ఖచ్చితంగా మనకు ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు దీని మీద నొక్కగానే ఆటోమేటిక్గా వీడియో అనేది అప్లోడ్ అయిపోతూ ఉంటుంది. దాని తర్వాత మనకు అందరికి తెలిసింది, అప్లోడ్ అయిపోయిన తర్వాత ఏమిటంటే పబ్లిక్ అయిపోతుంది. ఓకే, మరి మనం అప్లోడ్ పెట్టిన వీడియోకి మరి గ్రీన్ సింబల్ వచ్చిందా లేదా అనేది అది కూడా చెక్ చేసుకోవాలి కదా, ఎందుకంటే మన వీడియో 1 మినిటే ఉంది. సో దానికోసం మనం అప్లోడ్ అయినాక ఇక్కడ మనం చూడవచ్చు 5:35కి మనం అప్లోడ్ చేసింది. సో గ్రీన్ డాలర్ అనేది వచ్చింది, అంటే మనకు 1 మినిట్ వీడియోస్ కూడా ఇన్స్ట్రీమాన్కి యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇది కూడా మీరు ఒక ప్రూఫ్ అనుకోవచ్చు, ఇక్కడ గ్రీన్ డాలర్ కనిపిస్తుంది అంటే మానిటైజేషన్కి ఆ వీడియో యాక్సెప్ట్ అన్నట్టే. లేకపోతే మనకు క్యాజువల్గా అసలు గ్రీన్ డాలర్ అనేది చూపించకుండా ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ విధంగా చూపిస్తుంది. సో డాలర్ మనకు గ్రీన్ ఉంది అంటే సో ఆ వీడియో మీద మనకు మనీ అనేది వస్తుంది, అంటే యాడ్స్ అనేది ప్లే అవుతాయని అర్థం. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడము కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.